cartoons, Telugu stories. అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువు చాలా నిండుగా ఉంది. ఆ చెరువులో అనేక జలచరాలు ఉన్నాయి. అందులో తాబేలు కూడా ఉంది. ఇంకా రెండు కొంగలు నీటి కోసం రోజూ వస్తూ ఉండేవి. అలా తాబేలు మరియు కొంగలు మంచి చెడు మాట్లాడుతూ ఎంతో స్నేహంగా ఉండేవి. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా వేసవికాలం వచ్చింది. ఈ వేసవికాలం ఎక్కువగా ఎండలు కొట్టడం వల్ల ఆ చెరువులోని నీరు రోజు రోజుకి తగ్గిపోయాయి. దీనితో అందులో నివసించే జలచరాలు ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నాయి. ఇంతలో ఆ రెండు కొంగలు చెరువు వద్దకు వచ్చి, ఇలాగే ఎండలు ఇంకొన్ని రోజులు కొడితే ఈ చెరువు ఎండిపోవడం ఖాయం, మనం ముందుగానే ఇంకో చెరువు వెతుక్కోవడం మంచిది అని అంటూ ఉండగా తాబేలు విని, ఏంటి మిత్రులారా ఏమంటున్నారు, మరి మేమేం చేయాలి? దానికి ఒక కొంగ, పక్క ఊరిలో ఒక చెరువు ఉంది, అది దీనికంటే పెద్ద చెరువు, చాలా బాగుంటుంది, మనం అక్కడికి వెళ్తే సరి అనగా, అందులో ఇంకో కొంగ, అవునవును నేను కూడా చూశాను చాలా బాగుంటుంది అనగా, దానికి తాబేలు, మిత్రులారా మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి దయచేసి అని ప్రాధేయపడింది. అప్పుడు, అయ్యో నువ్వు కూడా వద్దువులే, ఎంతోమందికి చోటు ఉంటుంది, ఎందుకంటే ఆ చెరువు చాలా పెద్దగా ఉంటుంది కదా, కానీ నువ్వు ఎలా వస్తావు, మాలా ఎగరలేవు కదా, సరిగ్గా నడవలేవు కూడా, మరి ఎలా అని అడగ్గా తాబేలు, అవును మరి ఎలా వెళ్ళాలి అని ఆలోచించగా ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా మీతో రావచ్చు నేను చెప్పినట్టుగా చేస్తే, ఎలా అని ఆ కొంగలు అడిగాయి. ఏమీ లేదు, ఇదిగో ఈ కర్రను చెరోవైపు మీరు, మధ్యలో నేను కరిచి పట్టుకొని గాలిలో ఎగురుతూ వెళ్ళాలి. చాలా బాగుంది, కానీ నువ్వు మధ్యలో నోరు తెరవకూడదు అని కొంగలు హెచ్చరించాయి. సరే అని ఆకాశంలో వెళ్తుండగా దారి మధ్యలో కింద నుంచి కొంతమంది పిల్లలు ఆ వింతను చూసి కేరింతలు పెట్టారు. అది చూసిన తాబేలు సంతోషంతో కేకలు పెట్టింది. దానితో తాబేలు కాస్త జారి కింద పడి చనిపోయింది.